మళ్ళీ లేదంటే స్వతంత్రానికి వెళ్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి, డెమోక్రసీ గురించి మాట్లాడితే నవ్వు వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడుతానండి. మేడం శ్రీవాణి గారు మీ గురించి అట్లాగే మాట్లాడతారు, మిగతా రాష్ట్రాల్లో మీరు చేస్తున్నది ఏంటి? రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించి మీరు చేసింది ఏంటి? మీకు సంబంధించి అదే మాట్లాడతారు. చెప్తానండి వినోద్ గారు, ఒక్కటి వినండి, ఒక్కటి వినండి. మాట్లాడుతున్నారు కదా, మీరు వినండి ఫస్ట్. రాహుల్ గాంధీ గురించి మోడీ గారికి బీజేపీకి సంబంధం ఏంటి? ఫస్ట్ దట్ ఈస్ మై క్వశ్చన్. యాక్చువల్ గా మోడీ అన్న దాని గురించి, రాహుల్ గాంధీ పైన మోడీ అన్న కమ్యూనిటీ సంస్థలో కోర్టు ఇచ్చిందండి, కోర్టు ఇచ్చిన దానికి బీజేపీకి మోడీ గారికి ఏం సంబంధం అండి? రైట్, వినోద్ గారు, వినోద్ గారు ఒక్క నిమిషం ఫైల్ చేద్దాం. మేడం జడ్జిలను చంపిన కేసులు ఉన్నాయి, మీ మీ ఈ జడ్జిలను చంపిన కేసులు ఉన్నాయి. శ్రవంతి గారు ఒక్క నిమిషం, శ్రవంతి గారు ప్లీజ్, డైవర్ట్ చేస్తున్నారు. శ్రీవాణి గారు మీరు డైవర్ట్ చేస్తున్నారు, మీరు వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళు వస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి, శ్రీవాణి గారు ఆగండి. ఒక్కసారి ఒక్కసారి వినోద్ గారు, ఒక్కసారి ఒక్కసారి ఆగండి ప్లీజ్. శ్రీవాణి గారు ఒక్క నిమిషం ఆగండి, శ్రీవాణి గారు ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. వినోద్ గారు ఏం చెప్తారు, నిన్న ఈటల రాజేందర్ తర్వాత ఇటు రాజగోపాల్ రెడ్డి ఇద్దరు అమిత్ షా గారితో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేటీఆర్ గారికి కూడా అపాయింట్మెంట్ దొరికింది నిన్న, యాక్చువల్లీ నిన్న దొరికింది. మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులే వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ కేటీఆర్ గారికి అపాయింట్మెంట్ దొరికింది. సరే, రాష్ట్ర సమస్యల గురించి చెప్పుకోవడానికి వెళ్ళారా, అది మంచిదే అపాయింట్మెంట్ ఇవ్వడం. తర్వాత రాజేందర్ కావచ్చు, తర్వాత ఇటు రాజగోపాల్ రెడ్డి ఇద్దరు భేటీ తర్వాత టైం లేదని చెప్పి ఆయనకు అపాయింట్మెంట్ కట్ చేశారు. మీ మీ దృష్టికి వచ్చిన అంశం ఏంటి, దీనికి సంబంధించి ఎట్లా విశ్లేషిస్తారు? మళ్ళీ వీళ్ళకు అపాయింట్మెంట్ ఇచ్చి దగ్గర అవుతే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనుకుంటారని అలా చేసి ఉండొచ్చా, లేదంటే వీళ్ళు మాట్లాడిన తర్వాత అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది? అదేనండి, ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా పోయిందే బీఆర్ఎస్ మీద యుద్ధం చేయడానికి. బీఆర్ఎస్ మీద యుద్ధం చేయడానికి పోయినప్పుడు ఆ యుద్ధంలోకి కాకుండా ఆయన కేటీఆర్కి అందరికీ ఇచ్చే అపాయింట్మెంట్స్ ఇచ్చుకుంటా పోతే వాళ్ళ ముఖ్యమంత్రులకు ఇవ్వకుండా, వాళ్ళ మంత్రులకు ఇవ్వకుండా ఇలా కేటీఆర్కి అందరు అపాయింట్మెంట్ ఇచ్చుకుంటా పోయి అన్ని విషయాలు వినుకుంటా పోతే మరి ఇవాళ బీజేపీని ఎట్లా నమ్ముతారండి ప్రజలు? మరి నా వెళ్ళి కేటీఆర్ గారు కేటీఆర్ మీద కేసీఆర్ మీద యుద్ధం చేయాలి, కవిత నరసి చేయాలి, ఈ రకంగా ప్రజల మీద నమ్మకం, ప్రజల దగ్గర బీజేపీ పట్ల నమ్మకం ఏర్పడాలనే కదా వాళ్ళు పోయింది, వాళ్ళ ఈ తాపత్రయం మీద పడుతున్నది. మరి అదే వీళ్ళు పోయిన టైంకి మొత్తం వాళ్ళు బీజేపీ వీళ్ళు లెక్క చేయకుండా అందరు అపాయింట్మెంట్స్ ఇచ్చుకుంటా ఇప్పుడు ఇవాళ కాకపోతే వేరే రోజు ఇవ్వండి అపాయింట్మెంట్స్. రాష్ట్రంకు సంబంధించిన విషయాల మీద మాట్లాడాలనుకుంటే వీళ్ళు పోయిన రోజే ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చుడైంది, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు పార్టీ వాళ్ళ ముఖ్యమా లేకపోతే ప్రతిపక్షం ముఖ్యమా? ప్రతిపక్షం వాళ్ళకు అట్లంటే కేసీఆర్ సొంత మంత్రులకే ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ సంవత్సరం ఒకసారి కూడా ఇస్తలేడు, సంవత్సరం ఒకసారి కూడా ఇస్తలేడు అపాయింట్మెంట్. మరి మరి వీళ్ళు ఎందుకు ఇవ్వాలంత తొందరగా? మనం ఇప్పుడు సొంత పార్టీలకు ఇస్తారా లేకపోతే ప్రతిపక్ష పార్టీలకు ఇమీడియట్లీ ఇస్తారా? అంటే ఏంది, చీకటి ఒప్పందంలో భాగంగానే జరుగుతున్నట్టు కదా అర్థం. సో ఇవన్నీ కూడా ప్రజలు ఇప్పుడు గమనిస్తలేరా? వీళ్ళకు కోపం రాదా? ఈటల రాజేందర్ కోపం రాదా? లేదా రాజగోపాల్ రెడ్డికి రాదా? వినోద్ గారు, నిజంగా ఈటల రాజేందర్ ను బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పటి టీఆర్ఎస్ పార్టీ అక్కడ బహిష్కృత నేత, అంటే అక్కడ ఎంత ఇబ్బందులు పెట్టి ఆయన బయటకు పంపించి ఏదో ఆరోపణలు వస్తున్నాయని తీసేసి ఇవన్నీ చేసిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మన ప్యానెల్లో లేదు అడిగేవాడిని. సో ఇప్పుడు ఎంతో మంది పైన ఆరోపణలు వస్తున్నాయి, కవిత పైన, ఎమ్మెల్సీ కవిత పైన, ఆ తర్వాత చాలా మంది నేతల పైన ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళందరినీ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు, ఎవరిపైన చర్యలు లేవు, వాళ్ళపైన ఏమీ లేదు. సో ఈ నేపథ్యంలో రాజేందర్ బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయనకు హామీ వచ్చింది, ఈ బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు లేదంటే ముఖ్యమంత్రి మీద వస్తున్నటువంటి వాళ్ళ కుటుంబం మీద వస్తున్న ఆరోపణలకు సంబంధించి గట్టిగా మేము చర్యలు తీసుకుంటామని కేంద్రం దగ్గర హామీ వచ్చిన తర్వాత అలాంటిది ఏమి జరగట్లేదు కాబట్టి ఆయన మనస్తాపం చెంది ఈ విధంగా జరుగుతోందనే మాటలు కూడా చాలా ఉన్నాయి. ఏం చెప్తారు? 100% అండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇవాళ రాజేందర్ గారు పోయింది బీఆర్ఎస్ ఓడగొట్టడానికి, అందులో రాజగోపాల్ రెడ్డి పోయింది, కొండా విశ్వేశ్వరరెడ్డి పోయింది బీఆర్ఎస్ ఓడగొట్టడానికి. మరి ఇవాళ బీఆర్ఎస్ తోని ఒప్పందాలు పెట్టుకుంటే ఇవాళ మొత్తం కోవట్లంతా కూడా బీజేపీలో కోవట్లంతా తయారైపోయి బీఆర్ఎస్ ను ప్రమోట్ చేస్తే ఇక మరి బీజేపీ ఎట్లా ఎదుగుతుందండి? బీజేపీ ఎదగాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ తప్పులను బయట పెట్టి ప్రజలకు ఏదైతే కేంద్ర నిధులు ఇచ్చారో, కేంద్రం చేస్తున్న పథకాలు కానీ, కేంద్రం ఏదైతే ప్రజలకు చేసిన మేలు కానీ చెప్పుకునే విధంగా ఉండాలి. అట్లాగే
తెప్పించే విధంగా రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఉండాలి. అట్లాగే ఇవాళ మొత్తం అవినీతి కుంభకోణాలు ఒకటే కాకుండా ఇవాళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కానీ అన్ని విషయాలు ప్రజలకు వివరించే విధంగా ఉండాలి. అంతేకాకుండా ఖచ్చితంగా ఇవాళ కవితను అరెస్ట్ చేపించి అంతేకాకుండా ఈ కుంభకోణాలు అన్నిటి మీద సమగ్రమైన విచారణ చేపట్టి వాళ్ళ మీద శిక్ష పడే విధంగా కేంద్రం చర్య తీసుకుంటే ప్రజలు నమ్ముతారు. అంతేగాని మొత్తం కోర్టులు తీసుకపోయిన సమాచారం అక్కడ పెట్టి కోర్టుల వ్యవహారం చేసుకుంటా మొత్తం కేసీఆర్ తోని మొత్తం ఒప్పందాలు చేసుకొని మొత్తం ఎవరు ఎవరికి వారి మంత్రులు అలాగే నాయకులు అందరూ కూడా ఇవాళ వాళ్ళతో కుమ్మక్కైపోతే మరి ఇప్పుడు సిన్సియర్ గా ఎవరైతే బీజేపీ బీఆర్ఎస్ నోడగొట్టాలనుకుంటున్నారో మరి వాళ్ళకి ఇబ్బందిగా అవుతుంది కదా అక్కడ. అందుకే కదా ఈటల రాజేందర్ డైరెక్ట్ అన్నాడు, మా కోవటలు చేపట్టే బీజేపీ ఎదుగుతలేదు, ఇవాళ తాడోపేట తేల్చుకుంటాం అనే విషయాన్ని పోయిన రోజే కేటీఆర్ కు అవకాశాలు ఇచ్చి కేటీఆర్ కు అపాయింట్మెంట్స్ అందరు ఇస్తా ఉంటే ఇక వీళ్ళు ఢిల్లీలో కూర్చొని ఏం చేయాలి? ఢిల్లీలో తెలమొహం వేసుకొని పోవాలా? తెలమొహం వేసుకొని ఉండాలా? మరి ఇవన్నీ వస్తాయి కదా చర్చలో వాళ్ళ లోపల. కాబట్టి ఇవాళ స్పష్టంగా కనబడుతుంది మనకు వాటికి బీఆర్ఎస్ కు బీజేపీకి చీకటి ఒప్పందం ఉంది. కాంగ్రెస్ కు ఇలా బాగా ప్లస్ అవుతుంది అది. ఇవాళ కాంగ్రెస్ కు ప్లస్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళ చీకటి ఒప్పందమే. ఇలా కాంగ్రెస్ లో వలసలు రావడానికి కర్ణాటక ఒక్కటే కారణం కాదండి, కర్ణాటకతో ప్రారంభమైంది. ఆ ప్రారంభము కాస్త ఇవాళ పీక్ స్టేజ్ కి పోవడానికి కారణం ఏంటంటే ఇవాళ ఈ చీకటి ఒప్పందం. ఈ చీకటి ఒప్పందం కనుక వీళ్ళు తేటతెల్లం చేసేసి గుండబద్దలు కొట్టి చర్యలు కనుక చేపట్టగలిగితే ఖచ్చితంగా ఇవాళ బీజేపీ వైపు ప్రజలు చూసే ఆస్కారం ఉంటది. ఎందుకు ఉంటది అంటే ఈటల రాజేందర్ లాంటి తెలంగాణ ఉద్యమకారుడు ఇవాళ బీజేపీ వైపు వెళ్ళాడు. ఇవాళ ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇవాళ చాలా మంది బీజేపీలో ఉన్నారు. ఉద్యమకారులకు ఉద్యమ ద్రోహులకే బీఆర్ఎస్ లో ఇలా స్థానం ఉంది. ఉద్యమ ద్రోహులే ఇలా బీఆర్ఎస్ లో మొత్తం పరిపాలన చేస్తున్నారు, పదవులు పొందారు. ఇలా ఉద్యమకారుల కన్నా బీజేపీ అవకాశం ఇస్తే, వాళ్ళకి మంచి సంస్థ గౌరవం ఇస్తే, స్థానం ఇస్తే ఖచ్చితంగా బీజేపీ నమ్మడానికి స్కోప్ ఉంది. కానీ అది లేనప్పుడు ఇక బీజేపీని ప్రజలు ఎట్లా నమ్ముతారండి? ఉద్యమ ద్రోహులను కోవటలను తయారు చేసి ఇవాళ మొత్తం బీజేపీని ఎదగకుండా చేస్తే మరి అధికారం ఎట్లా వస్తుంది బీజేపీకి? మరి ఆ రకంగా ప్రశ్నలు వేయడం తప్పెట్లయితుంది? అది కొండా విశ్వేశ్వర రెడ్డి కావచ్చు, అది ఈటల రాజేందర్ రెడ్డి కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, తర్వాత ఆయన కూడా కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కూడా కావచ్చు. కాబట్టి ఏదైనా సరే అధికారాన్ని సంపాదిస్తేనే కదండి ఇవాళ వాళ్ళు ప్రజలు నమ్మేది. అధికారం సాధించాలంటే తెలంగాణలో ప్రజలకు మేలు చేసే విధంగా ఈ బీజేపీ వ్యవహరించాలి, దట్ట ద్రోగులకు శిక్ష పడే విధంగా మేలు చేసే బీజేపీ వివరించాలి. అంతేకాకుండా కేంద్రంలో ఇవ్వాల్సిన వాటా అంతా కూడా ఇవ్వాలి. ఏ ఒప్పందం ఏదైతే రాష్ట్ర విభజన కమిషన్ ఏదైతే ఉందో ఇచ్చిన ఒప్పందం ఏదైతే విభజన చట్టాల ప్రకారంగా విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఈ విభజన హామీలన్నీ నెరవేర్చాలి. విభజన చట్టంలో రూపొందించిన అన్ని అంశాల పట్ల బీజేపీ చిత్తశుద్ధి ఉండాలి. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో అమలైనట్టుగా లేదు కదా విభజన హామీలు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అమలు కాలేదు, ఇటు తెలంగాణలో అమలు కాలేదు. మరి అట్లాంటప్పుడు బీజేపీని ఎట్లా నమ్ముతారు ప్రజలు? ఒకవైపు మొత్తం విభజన హామీలు అమలు చేయకుండా, మరొక వైపు అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి పదవులు నడిపించకుండా, ఇంకోవైపు బీజేపీ మీద చర్యలు తీసుకోక బీఆర్ఎస్ మీద చర్యలు తీసుకోకుండా ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్ళడానికి స్కోప్ ఉంటుంది? ఇవాళ బీజేపీ కేవలం హిందుత్వ ఎజెండాతోనే మొత్తం ఓట్లు పడతాయా? కేవలం హిందుత్వము అంటే బండి సంజయ్ మొత్తం హిందుత్వ స్లోగన్స్ హిందుత్వ తూటాలు పిలిచిన మాత్రం తెలంగాణ అధికారం వస్తుందా? కర్ణాటకలో ఇబ్బందులు వచ్చాయి కదా సార్, హిందుత్వానికి సంబంధించి మాట్లాడితే కూడా మాట్లాడితే కూడా ఓకే సార్. సెక్యులర్ దేశంలో ఇవాళ పచ్చి మతతో పాటుగా బీజేపీ ఎదుగుతాయి ఇవాళ తెలంగాణ చెల్లదండి, తెలంగాణ నడవదు. తెలంగాణ సెక్యులర్ ప్రాంతము, తెలంగాణలో ప్రజలు సామరస్యాన్ని శాంతిని కోరుకుంటారు, మతత్వాదులు తెలంగాణలో లేరు ప్రజలు. కాబట్టి ఇవాళ బీజేపీ తెలంగాణలో మతత్వ ఎజెండాతో ముందుకు పోతారంటే అనుకోవడం భ్రమ. కాబట్టి అభివృద్ధి ఎజెండా పోవాలి, సామాజిక న్యాయాన్ని పాటించాలి. అంతేకాకుండా ఈ బీఆర్ఎస్ మీద ఏవైతే తప్పులు చేస్తుందో వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా అడుగులేస్తే తప్ప బీజేపీకి ఇక్కడ అస్తిత్వం లేకుండా పోతుంది. రైట్ స్రవంతి గారు, అంతేగాని నియంతృత్వ విధానాలు ఆ మతతత్వాన్ని లేదంటే ఇంకో విధానాలను అమలు చేస్తా అంటే తెలంగాణలో ప్రజలు ఒప్పుకోరండి బీజేపీ. స్రవంతి గారు చెప్పండి.